ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తూ ఉన్నాను. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి టార్గెట్స్, అనేకమైన కమిట్మెంట్స్, ఎన్నో విధములైనటువంటి పరిస్థితులు మనకి ఎదురుగా వస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మన దగ్గరకు వస్తుందో మన యొక్క కలవరము తీసివేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు, నీ దేవుడు నిన్ను సిగ్గుపరచడు. 71వ కీర్తన మొదటి వచనం, యెహోవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనియ్యకము. దావీదు యొక్క మాటలలో మనము అత్యధికంగా మనం చూసేది ఏంటంటే, మరి యెహోవా నా బలము, నా ఆశ్రయము, నా దుర్గము, నా కోట, నా కొండ, నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు అని. ఈ యొక్క కీర్తనలో మనం క్రిందకు పోయినట్లయితే 2వ వచనంలో మనం చూసినట్లయితే, నీ నీతిని బట్టి తప్పింపుము, నన్ను విడిపింపుము, నన్ను రక్షించుము. ఆ తర్వాత మనం చూసినట్లయితే 3వ వచనంలో ఇంకొక మాట, నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించుము, కీడు చేయువారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. ఈ విధంగా 4వ వచనంలోనికి వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించయా. తర్వాత మరి కీడు చేయువారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మరి విడిపించేది ఆయనే, తప్పించేది ఆయనే, మనను రక్షించేది ఆయనే. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనము ఆ ప్రార్థనకు జవాబు దేవుని యొద్ద నుండి మనము పొందుకుంటాం. ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు మరి చేసినటువంటి యొక్క ప్రార్థనలో మనం చూసేది ఏంటంటే, ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే, దేవుని అందరి నమ్మకాన్ని మనము చూస్తాం. నమ్మకంతో ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ నమ్మకమే మన యొక్క ప్రార్థనలో కూడా కనపడాలి. ఈ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దేవుని యొద్ద నుండి చక్కని జవాబు మనము పొందుకుంటాం. ఆ దేవుడు మనను సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదు. చూడండి, మన యొక్క జీవిత యాత్రలో దేవుని బిడలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీ జీవితాలలో కూడా మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారో, ఎలాంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో మీరున్నారో, ఏ విధమైనటువంటి ఆందోళనలో పిల్లల విషయం కానివ్వండి, మీ యొక్క కుటుంబ విషయాలు కానివ్వండి, మరి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు మీకు తెలుసు. కాబట్టి దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు, తన యొక్క వాక్కు మీ యొద్దకు తీసుకుని వస్తూ ఉన్నాడు. దావీదు చేసినటువంటి ప్రార్థనను మన ముందుకు ఆయన తీసుకుని వస్తున్నాడు. మీరు ప్రార్థన చేయాలి. దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో మనకైతే ఏమేమి అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో పెట్టి, దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క భయములు, ఆందోళనలు, కలవరములు అన్నీ కూడా ఆయన పాద సన్నిధిలో పెట్టి, మరి దేవా నన్ను సిగ్గుపడనియొద్దయ్యా అని చెప్పి మనము ప్రార్థన చేయాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆయన ఎందు నమ్మిక చొప్పున మనం ప్రార్థన చేయాలి. నమ్మిక అనేటటువంటిది మన హృదయంలో మనకు కావాలి. దేవుని బిడ్డలారా, నమ్మిక లేకుండా ఏదో ప్రార్థన చేశాంలే, చేశామంటే చేశాంలే అని మనం ప్రార్థన చేయటం కాదు. కానీ మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఈ చక్కని కీర్తనలో మనకి ఏమేమైతే తెలియచేయబడుతున్నాయో ఈ విషయాలన్నీ కూడా మనము చక్కగా ధ్యానించుకో. ఈ యొక్క 71వ కీర్తన యావత్ అంతా కూడా ఆది నుండి అంతము వరకు కూడా మీరు ఒక్కసారి కాదు, 2-3 సార్లు కాదు, 5 సార్లు మీరు చదువుకున్నట్లయితే మీకు ఎంతో నమ్మకము, ఎంతో విశ్వాసం కలుగుతుంది. మన యొక్క పితరుల జీవితాల్లో కూడా, మన పితరులు దేవుని యొక్క సన్నిధానంలో మరి వాళ్ళు మొరపెట్టినప్పుడు విడుదల పొందుకున్నారు. మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 22వ కీర్తన 5వ వచనంలో చూస్తే, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి
పోయిరి. వారు దేవుని యొక్క సన్నిధానంలో వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో దేవునికి వారు మొరపెట్టారు, మొరపెట్టి విడుదల పొందుకున్నారు. అంతేకాకుండా మరి నీ అంత నమ్మిక ఇంచి సిగ్గుపడకపోయిరి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. వారు నీ అందు విశ్వాసం ఉంచారు, మరి మొరపెట్టారు, ప్రార్థన చేశారు, వారు సిగ్గుపడలేదు, దేవుడు వారిని సిగ్గుపరచలేదు. ఈరోజున ఆత్మీయ ఇశ్రాయేలులమైనటువంటి మన యొక్క జీవితంలో కూడా మనము ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, మనం ఆయన నమ్మికయించి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనను సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదు, ఎంత మాత్రము కూడా కాదు. కాబట్టి మనము రోమీలకు రాసిన పత్రిక 9:33 మనం చూస్తున్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. కాబట్టి మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గునందరు. దేవుని సన్నిధానంలో విశ్వాసంతో ప్రార్థించిన వారు సిగ్గునందరు, ఎందుకంటే దేవుడు వారిని సిగ్గుపరచడు. ఎంత మాత్రము కూడా దేవుడు వారిని సిగ్గుపరచడు. ఈ రోజున దేవుడు మన ముందుకు తీసుకుని వచ్చేటటువంటి విషయాలు ఏంటి అంటే, మన యొక్క అనుదిన జీవితంలో మనము ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, ఏ దిక్కు నుండి ఎలాంటి పరిస్థితి వస్తూ ఉంది, ఎవరి నుండి ఎలాంటి సమస్య వస్తుంది, భక్తిహీనుల యొద్ద నుండి దేవుని భయము లేనటువంటి మనుషులు వారి యొద్ద నుండి ఎలాంటి సమస్యలు మన యొక్క జీవితంలోకి వస్తున్నాయి, మనము చెయ్యని మరి తప్పులకు కూడా మన మీద నిందలు ఎలా వస్తూ ఉన్నాయి, మరి ఈ విధంగా రకరకాలుగా మనం ఏ విధంగా శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో నుంచి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఏ విధమైన కష్ట పరిస్థితులలో మనం ఉన్నాం, ఏ విధమైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం, ఎవరి ద్వారా ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే అలాంటి పరిస్థితులలో మనం ఏమి చేయాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ముందుగా ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి, ఆయన శరణం మనము కోరుకోవాలి, ఆయన పాదాల చెంతకు మనం వెళ్ళాలి. పాదాల చెంతకు వెళ్ళినటువంటి మనము ఆయన సన్నిధానంలో నమ్మిక మనకు కావాలి. ఆయన యందు నమ్మిక మనము ఉంచి అప్పుడు మనం ప్రార్థన చేయాలి. నమ్మకం లేకుండా ఎంత ప్రార్థన చేసినా కూడా దానివలన ప్రయోజనం లేనే లేదు. చూడండి, మనము 91వ కీర్తనలో మనం చూస్తాం, ఆయన నిన్ను రక్షించును, నిన్ను విడిపించును, ఆయన నిన్ను తప్పించును, మరి ప్రతి విధమైనటువంటి పరిస్థితిలో నుంచి ఆయన నిన్ను తప్పించును. చూడండి ఇంకా మరి 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతని ఘనపరచెదను, అతడు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఈ విధంగా మరి తప్పించదను, విడిపించదను, రక్షించదను అని వాగ్దానాలు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం దేవుని బిడ్డలారా. అదే మనము ప్రార్థన చేసేటప్పుడు ఏ పరిస్థితుల్లో నుంచి మనం విడుదల పొందుకోవాలి, ఏ పరిస్థితుల్లో నుంచి తప్పించబడాలి, ఎవరి చేతిలో నుంచి మనకు విడుదల కావాలి, ఎవరి పట్టులో నుంచి మనకు విడుదల కావాలి, ఎలాంటి బంధకాలలో నుంచి మనకు విడుదల కావాలి, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మనకు విడుదల కావాలి అనేటటువంటిది దేవుని యొక్క సన్నిధానంలో నమ్మిక ఇచ్చి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఎప్పుడైతే నమ్మిక ఇంచుతామో మనం కలవరపడం. యెషయా గ్రంథం 28:16 విశ్వసించువాడు కలవరపడడు. కాబట్టి ధైర్యముతో, విశ్వాసముతో, నమ్మికతో, మన దేవుని యందలి నమ్మికతో మనం ఏమి చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, ఆయన సన్నిధానంలో మనం గోసాడుకోవాలి. ఆ విధంగా చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మరి మన యొక్క జీవితంలో ఆయన అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించేటటువంటి దేవుడు అయ్యున్నాడు. చూడండి మరి కీర్తనల గ్రంథం 71వ కీర్తన 5వ వచనం చూడండి, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే. ఈ విధంగా నేను నిరీక్షణ కలిగి ఉన్నాను అంటే నన్ను నువ్వు తప్పించే దేవుడవని, విడిపించే దేవుడవని, రక్షించే దేవుడవని, మరి ఆ బలత్కాల యొక్క పట్టులో నుంచి నన్ను విడిపించే దేవుడవని నేను నిరీక్షణ కలిగి ఉన్నా. దానికి ఆస్పదం ఎవరు, దానికి కారణం ఎవరంటే నీవే. ఈరోజు వరకు కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశావు, మా పితరుల యొక్క జీవితాల్లో నువ్వు చేసి ఉన్నావు, కాబట్టి నా నిరీక్షణకు ఆస్పదము నీవే. నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, ఈ పరిస్థితులన్నిటిలో నుంచి నన్ను విడిపిస్తావని ఈ రోజును కూడా దేవుని బిడ్డలారా, నీ యొక్క మరి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో, నీ జీవిత యాత్రలో నీవు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నావో, ఇలాంటి నిరీక్షణ నీవు కలిగి ఉండాలి. మన నిరీక్షణకు ఆస్పదం ఎవరంటే మన దేవుడే. మన దేవుని యొక్క కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుని విశ్వాసంతో, నమ్మికతో మనము మొరపెట్టాలి దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం ఇంకా క్రిందకు వచ్చినట్లయితే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసి నేనిది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భం
గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే, నిన్ను గుర్చి నేను నిత్యము స్తుతి గానము చేసేదను. ఈ విధంగా ప్రార్థనలో దేవుని విడలార నిరీక్షణ కలిగిన వారంగా ప్రార్థన చేయాలి, దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయాలి. అవును తండ్రి, మరి చిన్నప్పటి నుండి తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగినటువంటి దేవుడవు, నా కొరకు ఒక చక్కని ప్రణాళిక చేసినటువంటి దేవుడవు. కాబట్టి ఈ దినమున నేను ప్రార్థిస్తున్నాను, ఈ దినమున నా కొరకు సిద్ధపరిచినటువంటి విడుదల నాకు కావాలి, ఈ దినమున నాకు సిద్ధపరిచిన సమాధానము నాకు కావాలి, ఈ దినమున నీవు నాకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క రక్షణ నాకు కావాలి. ఆ శత్రువు ఏ విధంగా మరి నన్ను వెంటాడుతూ ఏ విధంగా కబళించవాలని ప్రయత్నం చేస్తున్నాడో, వాడి యొక్క తలంపులలో నుండి, వాడి యొక్క ఆలోచనలో నుండి, వాడి యొక్క కుయుక్తులలో నుండి నాకు విడుదల కావాలి అని మనం ప్రార్థన చేయాలి. అవును దేవుని బిడ్డలారా, ప్రతి దినము పోరాటమే కదా మనకు, ప్రతి దినము పోరాటమే. ఏదో ఒక దిక్కు నుండి ఏదో ఒక సమస్య మనకు వస్తూనే ఉంటుంది. రాగానే అనిపిస్తూ అమ్మో ఈ సమస్య, ఈ సమస్యలోంచి ఎలా బయటకు రావాలి, అమ్మో ఈ మనుషులు ఏంటి ఇలాంటి సమస్యలు తీసుకుని వచ్చి పెడుతున్నారు, ఈ మనుషుల చేతులలోని ఎలా తప్పించబడాలి, ఎలా తప్పించుకోవాలి, ఏ విధంగా ఈ సమస్యల నుంచి నేను బయటికి రావాలి, ఏ విధంగా ఇబ్బందుల నుంచి నేను బయటికి రావాలి. ఒక్కటే, ఇదిగో మన దేవుడు మనకున్నాడు, మనకు ఆశ్రయమైనటువంటి దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. మనం ఆయన ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాము కనుక ఆయన మన యొక్క ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు, ప్రతి ఒక్క సమస్య నుంచి బయటకు తీసుకుని వచ్చే దేవుడు. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. కాబట్టి ఈ విధంగా నిన్ను గుర్చి ఉత్సాహగానము లేదా నిత్యము స్తుతి గానము చేయచ్చు. దేవా ఇదిగో నేను నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మనం చూసినట్లయితే 7వ వచనంలో, ఆయనను నాకు బలమైన ఆశ్రయము నీవే, నాకు బలమైన ఆశ్రయము నీవే. కాబట్టి మరి నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. కష్టాలలో అండి, ఇరుకులలో, ఇబ్బందులలో ఆయన చెప్తున్నాడు, నా నిరీక్షణ ఆస్పదం నీవే, నన్ను సిగ్గుపడనీయొద్దు నా నాయన, నా నోరు నిన్ను గుర్చి పాడుచున్నది, నిన్ను స్తుతిగానము చేయుచున్నది. తప్పకుండా నా జీవితంలో నువ్వు గొప్ప కార్యములు చేసే దేవుడవని, విడిపించే దేవుడవని, తప్పించే దేవుడవని, ప్రతి విధమైన శత్రువు యొక్క ఆ భయంకరమైనటువంటి వల నుండి నన్ను తప్పించే దేవుడవని నేను నమ్ముచున్నాను. కాబట్టి నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. మరి నీవు ఉంటున్నటువంటి, నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క కష్టతరమైన పరిస్థితిలో ఆ యొక్క నీ కళ్ళ నిండా నీళ్లు, నీ యొక్క హృదయము నిండా దుఃఖము ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో నిరీక్షణకు ఆస్పదమైనటువంటి ఆ దేవుని వైపు నువ్వు చూడాలి. నువ్వు ప్రార్థన చేయాలి, నిరీక్షణతో ప్రార్థన నీవు చేయాలి. నీకు బలమిచ్చేటటువంటి దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు నిజముగా మరి దావీదు ఏ విధముగా ఆ యొక్క ప్రార్థనలకు జవాబు పొందుకుంటూ మరి అనేకమైనటువంటి పరిస్థితుల నుంచి విడుదల పొందుకుంటూ ఆయన ముందుకు కొనసాగాడో, అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా ప్రతి ఒక్క పరిస్థితిలో నుండి, ప్రతి ఒక్క సమస్యలో నుండి, ప్రతి శత్రు యొక్క కార్యముల నుండి మనము విడుదల పొందుకుంటాం. అనేక పరిస్థితుల నుంచి మనము తప్పించబడతాం, క్షేమమునకు మనము నడిపించబడతాం. కాబట్టి దేవుడు మనకి చక్కని విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నిరంతరము కూడా దేవుని బిడ్డలారా మనము ప్రార్థన చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే సమస్యలు వస్తూ ఉంటాయి, మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనం ఉదాహరణకు దానియేలు యొక్క జీవితములను చూసినట్లయితే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 22 నుంచి, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. చూడండి, దానియేలు ప్రార్థన మొదలుపెట్టాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం మనం చూద్దాం. అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ఈ విధంగా మరి దానియేలు విజ్ఞాపన ప్రార్థన మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ మరి 23వ వచనంలో చూస్తే,
మరి ఎంత చక్కని స్వరము, ఎంత చక్కని జవాబు వింటున్నాడో మీరు చూడండి. ఈ యొక్క వాక్యాన్ని మరి ఒకసారి మనం చదువుకుందాం. దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తినే, అది దానియేలు యొక్క ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు తన యొక్క దూతను దానియేలు యొద్దకు పంపించి ఉన్నాడు. మరి ఆ యొక్క దూత ఏమని చెప్తున్నాడంటే, నీవు బహుప్రియుడువు గనక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలు తేరను. ఎప్పుడైతే నీవు ఈ యొక్క ప్రార్థన చేయటం మొదలు పెట్టావో, ఎప్పుడైతే నీవు విజ్ఞాపన చేయటం మొదలు పెట్టావో, అప్పుడే ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ కూడా బయలుదేరింది. ఆజ్ఞ కూడా బయలుదేరింది అంటే దేవుని యొక్క కార్యము మొదలయ్యింది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేటటువంటిది నిర్లక్ష్యంగా చేయొద్దు. నీ కష్ట పరిస్థితులలో, నీ దీన పరిస్థితులలో నీవు ప్రార్థనకు మరి దేవుని సన్నిధానంలో నువ్వు మోకరించావంటే మరి ఎంతో జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులతో, దేవుని సన్నిధానంలో సమర్పణతో, ఆయన యందు నమ్మిక ఇచ్చి, ఆయనను ఆశ్రయించి నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడతావో వెంటనే దేవుని యొద్ద నుండి ఒక ఆజ్ఞ బయలుదేరుతుంది, దేవుని యొద్ద నుండి ఒక జవాబు బయలుదేరుతుంది, దేవుని యొద్ద నుండి ఒక మరి అద్భుతమైనటువంటి కార్యము మొదలవుతుంది అని నీవు తెలుసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే పై పై ప్రార్థనలు దానివలన ఎలాంటి ప్రయోజనము లేనే లేదు. కాబట్టి దానియేలు ప్రార్థన మొదలుపెట్టాడు, అప్పుడే ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఆ దూత దానియేలు దగ్గరకు వెళ్ళాలని, మరి చక్కని విషయాలు తెలియచేయాలని, నీవు బహుప్రియుడవని తెలియచేయమని మరి ఆ రోజునే ఆ యొక్క దూతకు ఆజ్ఞ ఇవ్వటం మొదలైంది. కాబట్టి దేవుని బిడలారా, ఈ రోజున నీవు ఆయన యందు నమ్మిక ఇచ్చి ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ ప్రార్థన తోసివేయడు, ఆయన నీ ప్రార్థనను అంగీకరించేటటువంటి దేవుడని నీవు తెలుసుకోవాలి. దానియేలు ఈ విధంగా చక్కని జవాబు పొందుకున్నాడు. ఇంకా 10వ అధ్యాయంలో కూడా చూస్తాం మనం. మరి 3 వారాలు 21 దినము ఉపవాసం ఉన్నప్పుడు కూడా అతడు చక్కని జవాబును పొందుకున్నాడు. అదేవిధంగా రాజైనటువంటి హిజకియా జీవితంలో కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూడగలం. దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 20వ వచనము నుండి మనం చూద్దాం. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గుచ్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా, యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా, అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతటా అతడు తన దేవుని గుడిలో చచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపిరి. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతుల నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయను. అలాంటి పరిస్థితులలో రాజైనటువంటి హిజ్కియా ఏం చేశాడంటే దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేశాడు. రాజైన హిజ్కియాయును ఆమోసు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గుర్చి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొరపెట్టగా, అది వచ్చినటువంటి ఆ యొక్క సమస్యను బట్టి, ఆ యొక్క పరిస్థితులను బట్టి, అవమానకరమైనటువంటి పరిస్థితులను బట్టి వారు ఏం చేశారంటే దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసి ఆకాశం తట్టు చూచి మొరపెట్టారు. ఈ విధంగా కష్టములు, అవమానములు, మరి ఎంతో కన్నీటితో కూడినటువంటి పరిస్థితులు మన యొక్క జీవిత యాత్రలో మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆకాశము తట్టు చూచి మరి దేవునికి మనం మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి ఆయన మనను సిగ్గుపడనీయడు, శత్రువు చేతికి ఆయన అప్పగించడు, శత్రువును
ఆయన హతము చేసేటటువంటి దేవుడు, శత్రు కార్యములను లయపరిచేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి శత్రు కార్యాన్ని లయపరిచేటటువంటి దేవుడు. నీకు భయము కల్పించే పరిస్థితులు, నిన్ను తరుముతో ఉన్నటువంటి పరిస్థితులు, నిన్ను కూర్చొనివ్వకుండా నిలబడనివ్వకుండా, మరి భోజనము చేయనివ్వకుండా నిన్ను కలవరపెట్టేటటువంటి పరిస్థితులు, వీటన్నిటి మరి పరిస్థితుల నుంచి ప్రయాణం చేసేటప్పుడు నువ్వు చేయగలిగింది ఒక్కటి ఏంటంటే, ఆకాశమందున దేవునికి నువ్వు మొరపెట్టాలి. నువ్వు మొరపెట్టినప్పుడు ఆ దేవుడు నీ మొర ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు, అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించేటటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. 21వ వచనంలో చూడండి, యెహోవా ఒక దూతను పంపాను, వారు ప్రార్థన చేయగా. యెహోవా ఒక దూతను పంపాను, అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా. శత్రువులను మరి ఆ దూత నాశనము చేశాడండి. అంతేకాకుండా అష్షూరు రాజు సిగ్గునందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. అది దేవుడు హిజ్కియాను సిగ్గుపరచలేదు, హిజ్కియా యొక్క శత్రువును సిగ్గుపరిచాడు దేవుడు. ఆ అష్షూరు రాజు సిగ్గునందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతటా అతడు తన దేవుని గుడిలో చచ్చినప్పుడు అతని కడుపును పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపారు. ఎలా హతమైపోయాడో చూడండి. తన యొక్క సొంత మరి కొడుకు యొక్క చేతిలో, కుమారుని యొక్క చేతిలో అతడు కత్తివాత పడ్డాడు, హతమార్చబడ్డాడు. దేవుని కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి దేవుని బిడ్డలారా. అందుకే ఎలాంటి శ్రమ మన యొక్క జీవితంలో ఉన్నా, ఎలాంటి కష్టతరమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్నా, మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఉండి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే విజయాన్ని మనం పొందుకుంటాం. ప్రార్థన చేసినప్పుడే మనము చక్కని విడుదల మనం పొందుకుంటాం. ప్రార్థన చేసినప్పుడే రక్షించబడతాం. దేవుని యొక్క మాట మన పిల్లలకు ఒక చక్కని వాగ్దానం ఇచ్చాడు, నేను మీ పిల్లలను రక్షించదను అని. ఆయన మనను రక్షించే దేవుడు, మన పిల్లలను రక్షించే దేవుడు, ప్రతి ఒక్క పరిస్థితిలోంచి మనను దాటించేటటువంటి దేవుడు, శత్రువును హతమార్చేటటువంటి దేవుడు. ఎవరైతే మనల్ని సిగ్గుపరచాలనుకుంటారో వారిని సిగ్గుపరిచేటటువంటి దేవుడు మనము కలిగి ఉన్నాం. అయితే మనం నమ్మికతో ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, ఆయన యందు నిరీక్షణ కలిగిన వారమై మనం ప్రార్థన చేయాలి. అప్పుడే అద్భుతమైనటువంటి కార్యాన్ని మన జీవితంలో మనము చూడగలం. ఈ ప్రకారము మరి హిజ్కియా యొక్క జీవితంలో గొప్ప జయాన్ని పొందుకున్నాడు. అంతేకాదు ఎంతో ఘనత పొందుకున్నాడు. చూడండి, జనముల దృష్టికి, సకల జనముల దృష్టికి ఘనత పొందినవాడయ్యను. ఆ సమస్య నుంచి బయటికి వచ్చాడు, అదే సమయంలో గొప్ప ఘనత, జనముల దృష్టికి గొప్ప ఘనత పొందినవాడయ్యాడు. అదేవిధంగా మనం 71వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే, చూడండి 24వ వచనంలో, కీర్తన గ్రంథం 71వ కీర్తన 24వ వచనంలో, నాకు కీడు చేయ చూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానము పొంది ఉన్నారు, కాగా నా నాలుక దినమెల్లని నీతిని వర్ణించను. కాబట్టి ఎవరైతే దావీదునకు మరి సిగ్గు తీసుకుని రావాలని అవమానించాలని అనుకున్నారో వారే సిగ్గుపడి ఉన్నారు, వారే అవమానము పొంది ఉన్నారు. ఈ అద్భుతమైన కార్యాలు దేవుని బిడ్డలారా నీ జీవితంలో కూడా చేయాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. కాబట్టి ఆయన శరణు చొచ్చి, ఆయన యందు నమ్మిక ఉంచి నువ్వు ప్రార్థన చేసినట్లయితే అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలవు. ఆ దేవుడు నిన్ను ఎన్నడూ కూడా సిగ్గు పరచడు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని బిడ్డలారా, అనారోగ్యంగా ఉన్నారా, అస్వస్థతతో ఉన్నారా, మరి భయంకరమైనటువంటి కన్నీళ్లలో ఉన్నారా, మరి గొడ్రాలుగా ఉన్నావా, మరి భయంకరమైన అప్పుల బాధలో ఉన్నావా, విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించు. ఆ దేవుని యందు నమ్మిక ఇంచుము, అద్భుతమైనటువంటి కార్యం మీ జీవితంలో తప్పకుండా మీరు చూస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా, మీకు వందనాలు. ఎంతో అద్భుతమైనటువంటి నీ వాక్యముతో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి ఉన్నారు. నీ ఆకాశము నుండి తండ్రి వాక్యమును మీరు మాకు అందించినందుకు వందనాలు. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ముఖ్యంగా ప్రియబిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి, ప్రతి పరిస్థితిలో కూడా యేసు నామములో వారు విడుదల పొందుకోవాలి. యేసు నామములో ప్రతి ఒక్క కష్ట పరిస్థితి నుండి తప్పించబడాలి. యేసు నామములో విడుదల స్వస్థత పొందుకోవాలి. యేసు నామములో గొప్ప విడుదల వారి యొక్క జీవితంలో పొందుకోవాలి నా తండ్రి. శ్రమలు
శ్రమలలో వారికి తోడుగా ఉండండి ప్రభా. శ్రమలలో నుంచి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు, గొప్ప విజయాన్ని వాళ్ళకి మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. శత్రువు యొక్క పట్టులో నుండి విడిపించండి నా తండ్రి. నూతనమైన కార్యాలు, గొప్ప కార్యాలు వారి యొక్క జీవితంలో జరిగించండి దేవా. మరి ఎవరైతే గొడ్రాలుగా ఉన్నారో ఆ బిడ్డను మీరు దర్శించండి తండ్రి. ఆ బిడ్డకు గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి. ఈ విధంగా సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వండి. ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారో దయగలిగిన తండ్రి ఆ బాధల నుండి వారు విడిపించి సహాయం చేయమని నీ కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రభువ విశ్వాసము కలిగినటువంటి బిడ్డలుగా, నీ బిడ్డలుగా ధైర్యముతో జీవించుటకు నీ కృపను దయచేయండి. ఈ రోజున యొక్క కార్యక్రమంను స్పాన్సర్ చేసినటువంటి ప్రియ కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాను. ఆ కుటుంబంలో తండ్రి నీ అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డలను మీరు బహుగా దీవించి ఆశీర్వదించండి. నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడు. వారికి నూరంతల వెయ్యంతల ప్రతిఫలం దయచేయండి. వారిని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ నీ సహాయం నీ సన్నిధి కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.